హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ విత్ జోష్ జోష్డే వి లెర్న్ అబౌట్ డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఐ హోప్ దీస్ సెంటెన్సెస్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఇఫ్ యూ ఆర్ న్యూ టు దిస్ ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ లెట్ స్టార్ట్ సి ద ఫస్ట్ వన్ నువ్వు ఆఫీస్కు రాకముందే నేను వచ్చాను నువ్వు ఆఫీస్కు రాకముందే నేను వచ్చాను ఇంగ్లీష్లు ఈ విధంగా చెప్పాలి బిఫోర్ యూ కేమ్ టు ద ఆఫీస్ ఐ హ్యాడ్ కమ్ బిఫోర్ యూ కేమ్ టు ద ఆఫీస్ ఐ హ్యాడ్ కమ్ ఈ విధంగా సెంటెన్స్ని ఫ్రేమ్ చేయవచ్చు సి ద నెక్స్ట్ వన్ నువ్వు ఆ సినిమా చూసిన తర్వాత నేను ఆ సినిమా చూశాను ఇంగ్లీష్లో విధంగా చెప్పాలి ఆఫ్టర్ యు వాచ్డ్ దట్ మూవీ ఐ వాచ్డ్ దట్ మూవీ ఆఫ్టర్ యూ వాచ్డ్ దట్ మూవీ ఐ వాచ్డ్ దట్ మూవీ సీ ద నెక్స్ట్ వన్ నేను అతడిని కలిసేసరికి అతడు వెళ్ళిపోయాడు నేను అతడిని కలిసేసరికి అతడు వెళ్ళిపోయాడు ఇంగ్లీష్లో బై ద టైమ్ ఐ మెట్ హిమ్ హీ హ్యాడ్ గాన్ బై ద టైమ్ ఐ మెట్ హిమ్ హీ హ్యాడ్ గాన్ అంటే నేను అతడిని కలిసేసరికి నేను అతడిని కలిసే సమయానికి అని కూడా చెప్పవచ్చు బై ద టైమ్ సమయానికి ఐ మెట్ హిమ్ నేను అతడిని కలిసే సమయానికి బై ద టైమ్ ఐ మెట్ హిమ్ అతడు వెళ్ళిపోయాడు హీ హ్యాడ్ గాన్ హీ హ్యాడ్ గాన్ అని చెప్పవచ్చు సి ద నెక్స్ట్ వన్ నువ్వు వారితో మాట్లాడక ముందే నేను వారితో మాట్లాడేశాను నువ్వు వారితో మాట్లాడక ముందే నేను వారితో మాట్లాడేశాను ఇంగ్లీష్ ఈ విధంగా చెప్పాలి బిఫోర్ యూ టాక్ టు దెమ్ ఐ హ్యాడ్ టాక్ టు దెమ్ బిఫోర్ యూ టాక్ టు దెమ్ ఐ హ్యాడ్ టాక్ టు దెమ్ ఈ విధంగా సెంటెన్స్ని ఫ్రేమ్ చేయవచ్చు నువ్వు వారితో మాట్లాడక ముందే బిఫోర్ యూ టాక్డ్ టు దెమ్ నేను వారితో మాట్లాడేశాను అనడానికి ఐ హ్యాడ్ టాక్డ్ టు దెమ్ ఈ విధంగా సెంటెన్స్ని చెప్పవచ్చు సీదా నెక్స్ట్ వన్ నా ఉద్యోగం నాకు చాలా ఇష్టం నా ఉద్యోగం నాకు చాలా ఇష్టం ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి ఐ లైక్ మై జాబ్ వెరీ మచ్ ఐ లైక్ మై జాబ్ వెరీ మచ్ సీదా నెక్స్ట్ వన్ నేను చేయవలసింది ఏమీ లేదు నేను చేయవలసింది ఏమీ లేదు ఇంగ్లీష్ ఈ విధంగా చెప్పాలి ఐ హ్యావ్ నథింగ్ బెటర్ టుడూ ఐ హ్యావ్ నథింగ్ బెటర్ టుడూ నేను చేయవలసింది ఏమీ లేదు ద నెక్స్ట్ వన్ మీ వివరణకు ధన్యవాదాలు మీ వివరణకు ధన్యవాదాలు అని ఎదుటి వాళ్ళకి చెప్పే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా ఇంగ్లీష్లు ఈ విధంగా చెప్పాలి థ్యాంక్స్ ఫర్ యువర్ ఎక్స్ప్లెనేషన్ థ్యాంక్స్ ఫర్ యువర్ ఎక్స్ప్లెనేషన్ ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మనకు నచ్చినట్లయితే మనం ఏ విధంగా చెప్పవచ్చు థ్యాంక్స్ ఫర్ యువర్ ఎక్స్ప్లెనేషన్ సి ద నెక్స్ట్ వన్ అతడు ఆమెను ఇంగ్లీష్ మాట్లాడేటట్లు చేస్తాడు అతడు ఆమెను ఇంగ్లీష్ మాట్లాడేటట్లు చేస్తాడు ఇంగ్లీష్ ఈ విధంగా చెప్పాలి హీ మేక్స్ హెర్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఎవ్రీడే హీ మేక్స్ హెర్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఎవ్రిడే అతను చేస్తాడు హీ మేక్స్ సీ ద నెక్స్ట్ వన్ అతడు ఆమెను ఇంగ్లీష్ మాట్లాడేటట్లు చేస్తున్నాడు అతడు ఆమెను ఇంగ్లీష్ మాట్లాడేటట్లు చేస్తున్నాడు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి ఈజ్ మేకింగ్ హెర్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ మేకింగ్ హెర్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ మేకింగ్ అంటే టెన్స్ ఈ సెంటెన్స్ని ప్రెజెంటెన్స్లో చెప్పవచ్చు ద నెక్స్ట్ వన్ అతడు ఆమెను ఇంగ్లీష్ మాట్లాడేటట్లు చేశాడు అతడు ఆమెను ఇంగ్లీష్ మాట్లాడేటట్లు చేశాడు అంటే పాస్ట్ టెన్స్లో జరిగిపోయింది దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి హీ మేడ్ హెర్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ హీ మేడ్ హెర్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అతను చేశాడు మేడ్ యూస్ చేయాలి ద నెక్స్ట్ వన్ అతడు ఆమెను ఇంగ్లీష్ మాట్లాడేటట్లు చేస్తాడు అతడు ఆమెను ఇంగ్లీష్ మాట్లాడేటట్లు చేస్తాడు అని ఫ్యూచర్లో జరగబోయే యాక్షన్ గురించి కాబట్టి ఫ్యూచర్ టెన్స్లో చెప్పవచ్చు దీన్ని ఇంగ్లీష్ ఈ విధంగా చెప్పాలి హీ విల్ మేక్ హెర్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ హీ విల్ మేక్ హెర్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అతను ఫ్యూచర్లో చేస్తాడు ఈ విధంగా సెంటెన్సెస్ని చెప్పవచ్చు సి ద నెక్స్ట్ వన్ కొంచెం సేపు కొంచెం సేపు ఇంగ్లీష్ ఈ విధంగా చెప్పాలి ఫర్ ఏ వైల్ ఫర్ ఏ వైల్ దయచేసి కొద్దిసేపు ఎదురు చూడండి దయచేసి కొద్దిసేపు ఎదురు చూడండి ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి ప్లీజ్ వెయిట్ ఫర్ ఎ వైల్ ప్లీజ్ వెయిట్ ఫర్ ఎ వైల్ కొద్దిసేపు ఎదురు చూడండి వెయిట్ ఫర్ ఎ వైల్ దయచేసి ప్లీజ్ ఈ విధంగా సెంటెన్స్ని చెప్పవచ్చు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ద నెక్స్ట్ వన్ కొంచెంసేపు విశ్రాంతి తీసుకోండి కొంచెంసేపు విశ్రాంతి తీసుకోండి అని చెప్పే సందర్భాలలో టేక్ రెస్ట్ ఫర్ ఎ వైల్ టేక్ రెస్ట్ ఫర్ ఏ వైల్ విశ్రాంతి తీసుకోండి టేక్ రెస్ట్ కొంచెంసేపు ఫరేవాయిల్ సీదా నెక్స్ట్ వన్ ఆమె కొంచెంసేపు టీవీ చూసింది ఆమె కొంచెంసేపు టీవీ చూసింది ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి షీ వాచ్ టీవీ ఫర్ ఏ వైల్ షీ వాచ్ టీవీ ఫర్ ఏ వైల్ అని అంటాం సీదా నెక్స్ట్ వన్ నేను నీ బైక్ను కొంచెంసేపు వాడుకోవచ్చా నేను నీ బైక్ని కొంచెంసేపు వాడుకోవచ్చా మే ఐ యూజ్ యువర్ బైక్ ఫర్ ఏ వైల్ మే ఐ యూజ్ యువర్ బైక్ ఫరే వైల్ అంటే నేను నీ బైక్ను వాడుకోవచ్చా అని చెప్పడానికి మే ఐ యూజ్ యువర్ బైక్ అక్కడ వరకు సరిపోతుంది కొంచెంసేపు వాడుకోవచ్చు ఏ వైల్ యాడ్ అవుతుంది సి ద నెక్స్ట్ వన్ కొంచెంసేపు టీవీ పెట్టు కొంచెంసేపు టీవీ పెట్టు ఇంగ్లీష్లో స్విచ్ ఆన్ టీవీ ఫర్ ఏ వైల్ స్విచ్ ఆన్ టీవీ ఫర్ ఏ వైల్ దయచేసి కొంచెంసేపు నిశ్శబ్దంగా ఉండు దయచేసి కొంచెం సేపు నిశ్శబ్దంగా ఉండు అని చెప్పే సందర్భాలలో ప్లీజ్ బీ సైలెంట్ ఫర్ వైల్ ప్లీజ్ బీ సైలెంట్ ఫర్ వైల్ సి ద నెక్స్ట్ వన్ ఈలోపు ఈలోగా ఈ రెండిటికి కూడా వైల్ యూస్ చేస్తాం ఈలోపు ఈ లోగా ఏ వైల్ ఎగ్జాంపుల్స్ చూద్దాం దయచేసి ఇక్కడ కూర్చోండి ఈలోగా నేను తిరిగి వస్తాను దయచేసి ఇక్కడ కూర్చోండి ఈలోగా నేను తిరిగి వస్తాను అని ఎదుటి వాళ్ళతో చెప్పే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా ఇంగ్లీష్లో ప్లీజ్ సిడౌన్ హియర్ ఐ విల్ బీ బ్యాక్ ఇన్ ఏ వైల్ ప్లీజ్ సిడౌన్ హియర్ ఐ విల్ బీ బ్యాక్ ఇన్ ఏ వైల్ అంటే దయచేసి ఇక్కడ కూర్చోండి ఇన్ ఏ వైల్ ఈలోగా ఐ విల్ బీ బ్యాక్ నేను తిరిగి వస్తాను సి ద నెక్స్ట్ వన్ మనం క్రికెట్ ఆడుదాం ఈలోపు రమేష్ పని పూర్తి చేస్తాడు మనం క్రికెట్ ఆడుదాం ఈలోపు రమేష్ పని పూర్తి చేస్తాడు ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి లెట్స్ ప్లే క్రికెట్ ఇన్ ఏ వైల్ రమేష్ విల్ కంప్లీట్ ద వర్క్ లెట్స్ ప్లే క్రికెట్ ఇన్ ఏ వైల్ రమేష్ విల్ కంప్లీట్ ద వర్క్ లెట్స్ ప్లే క్రికెట్ అంటే మనం క్రికెట్ ఆడుదాం ఈలోపు ఏ వైల్ రమేష్ పని పూర్తి చేస్తాడు అనడానికి రమేష్ విల్ కంప్లీట్ ద వర్క్ ఈ విధంగా సెంటెన్స్ని చెప్పవచ్చు సిదా నెక్స్ట్ వన్ కంగారు పడద్దు ఈలోపు నేను వారితో మాట్లాడతాను కంగారు పడద్దు ఈలోపు నేను వారితో మాట్లాడతాను ఇంగ్లీష్లో డోంట్ వరీ ఐ విల్ టాక్ టు దెమ్ ఇన్ ఎ వైల్ డోంట్ వరీ ఐ విల్ టాక్ టు దెమ్ ఇన్ ఏ వైల్ ఇన్ ఎ వైల్ అంటే ఈలోపు వారితో మాట్లాడతాను ఐ విల్ టాక్ టు దెమ్ కంగారు పడద్దు డోంట్ వరీ సీదా నెక్స్ట్ వన్ కొంచెంసేపు టీవీ చూడు ఈలోపు నేను వస్తాను కొంచెంసేపు టీవీ చూడు ఈలోపు నేను వస్తాను అని చెప్పే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా ఇంగ్లీష్లో వాచ్ టీవీ ఫర్ ఎ కొంచెం సేపుకి ఫర్ వైల్ యూస్ చేయాలని తెలుసుకున్నాం కదా వాచ్ టీవీ టీవీ చూడు కొంచెం సేపు ఫర్ వైల్ ఐ విల్ కమ్ ఇన్ ఎ వైల్ ఐ విల్ కమ్ ఇన్ ఎ వైల్ అంటే ఈలోపు నేను వస్తానని చెప్పడానికి ఐ విల్ కమ్ ఇన్ ఎ వైల్ యూస్ చేస్తాం వాచ్ టీవీ ఫర్ ఎ వైల్ ఐ విల్ కమ్ ఇన్ ఎ వైల్ సిద్ధ నెక్స్ట్ వన్ లత చెన్నై నుండి వస్తూ ఉంది ఈలోగా నేను రైల్వే స్టేషన్కి వెళ్తాను లత చెన్నై నుండి వస్తూ ఉంది ఈలోగా నేను రైల్వే స్టేషన్కి వెళ్తాను ఈ సెంటెన్స్ ఇంగ్లీష్లో లత ఈజ్ కమింగ్ ఫ్రమ్ చెన్నై వైల్ ఐ విల్ గో టు రైల్వే స్టేషన్ లత ఈజ్ కమింగ్ ఫ్రమ్ చెన్నై వైల్ ఐ విల్ గో టు రైల్వే స్టేషన్ అంటే లత చెన్నై నుండి వస్తూ ఉంది లతా ఈజ్ కమ్మింగ్ ఫ్రమ్ చెన్నై చెన్నై నుండి ఫ్రమ్ చెన్నై వస్తు ఉంది లతా ఈజ్ కమింగ్ ఈలోగా ఇన్ వైల్ నేను రైల్వే స్టేషన్కు వెళ్తాను ఐ విల్ గో టు రైల్వే స్టేషన్ నాకు కొంచెం పని ఉంది నేను కొద్దిసేపు తర్వాత వస్తాను నాకు కొంచెం పని ఉంది నేను కొద్దిసేపు తర్వాత వస్తాను ఇంగ్లీష్లో ఐ హ్యావ్ సమ్ వర్క్ ఐ విల్ కమ్ ఆఫ్టర్ ఎ వైల్ Keep practicing, everybody. Thank you for watching. Please like and subscribe. Learn English with Josh.